బిట్కాయిన్ అనేది ఒక వర్చువల్ కరెన్సీ. దీన్ని ఏ గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేదు. బిట్కాయిన్ ని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ లో కొనుక్కోవచ్చు. అలాగే మనం కంప్యూటర్స్ ని యూజ్ చేసి బిట్కాయిన్ ని మైనింగ్ చేయొచ్చు. అసలు బిట్కాయిన్ మైనింగ్ అంటే ఏంటి, ఒక బిట్కాయిన్ ని మైనింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లా ఉంటది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిట్కాయిన్ ని క్రియేట్ చేసిన సంతోషి నాకామోటో ఫ్యూచర్ లో బిట్కాయిన్ కి వాల్యూ పెరిగేలా మరియు స్కేర్సిటీ ఉండడానికి కేవలం 21 మిలియన్ బిట్కాయిన్స్ క్రియేట్ అయ్యేలా దీన్ని డిజైన్ చేశాడు. ఇప్పటి వరకు 18.2 మిలియన్ బిట్కాయిన్స్ క్రియేట్ అయ్యాయి. ఎవరికైనా ఆన్లైన్ ద్వారా మనీ పంపిస్తే మధ్యలో బ్యాంక్ గానీ వీసా వంటి కంపెనీలు గానీ మీడియేటర్ గా ఉంటాయి. ఇవి ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ గా జరిగాయి లేవో చెక్ చేస్తాయి. కానీ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ మధ్యలో ఏ విధమైన బ్యాంక్స్ ఉండవు. బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ లో ఏ విధమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసింది. వాళ్ళే బిట్కాయిన్ మైనర్స్. కొత్తగా గోల్డ్ కావాలంటే ఎలాగైతే మైనింగ్ చేస్తారో అలాగే కొత్తగా బిట్కాయిన్స్ క్రియేట్ అవ్వాలంటే మైనింగ్ చేస్తారు. అయితే బిట్కాయిన్ మైనింగ్ అనేది డిజిటల్ గా జరుగుతుంది. నార్మల్ మైనింగ్ కి ఎలాగైతే స్టెప్స్ ఉంటాయో బిట్కాయిన్ మైనింగ్ కి కూడా అలాగే స్టెప్స్ ఉంటాయి. బిట్కాయిన్ ని మైనింగ్ చేసే వాళ్ళు పవర్ఫుల్ కంప్యూటర్స్ ని మరియు మైనింగ్ సాఫ్ట్వేర్స్ ని ఉపయోగించి ప్రెజెంట్ జరుగుతున్న బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ లో ఏ విధమైన ఫ్రాడ్ జరగకుండా వెరిఫై చేస్తారు. ఇలా వెరిఫై చేసిన బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ ని బ్లాక్ గా మారుస్తారు. ఇలా క్రియేట్ అయిన బ్లాక్స్ ని బ్లాక్ చైన్ కి యాడ్ చేయడానికి ఒక మ్యాథమెటికల్ పజిల్ ని సాల్వ్ చేస్తారు. అయితే ఈ మ్యాథమెటికల్ పజిల్ ని పేపర్స్ తోను ప్రెజెంట్ ఉన్న మ్యాథమెటికల్ థియరీతోనూ మనుషులు సాల్వ్ చేయలేరు. దీనికోసం సెపరేట్ గా హై స్పీడ్ కంప్యూటర్స్ మరియు సర్వర్స్ కావాలి. ఇవి రన్ అవ్వడానికి చాలా ఎలక్ట్రిసిటీ కావాలి. అంతేకాదు ఇవి రన్ అయ్యేటప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతుంది. వీటిని కూల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్ కూడా ఉండాలి. అయితే ఈ మైనింగ్ అనేది ఒక కాంపిటీషన్ లా జరుగుతుంది. ఏ మైనర్ అయితే మ్యాథమెటికల్ పజిల్ ని ఫస్ట్ సాల్వ్ చేస్తారో వాళ్ళకి బహుమతిగా బిట్కాయిన్స్ జనరేట్ అవుతాయి. దీంతో పాటు కొంత ట్రాన్సాక్షన్ ఫీ కూడా వస్తుంది. అయితే బిట్కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళు పెరిగే కొద్దీ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు వచ్చే మ్యాథ్స్ ప్రాబ్లం కష్టంగా వచ్చేలా అలాగే మైనింగ్ చేసే వాళ్ళకి వచ్చే బిట్కాయిన్ రివార్డ్ కూడా తగ్గేలా సంతోషి నాకామోటో దీన్ని డిజైన్ చేశాడు. ఇలా చేయడంతో కొత్తగా బిట్కాయిన్స్ ని క్రియేట్ చేయడం చాలా కష్టం. దీంతో బిట్కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ప్రెజెంట్ ఒక బిట్కాయిన్ ని జనరేట్ చేయడానికి మైనర్స్ కి యావరేజ్ గా 10 లక్షలు ఖర్చు అవుతుంది. అంతేకాదు మైనింగ్ చేయడానికి చాలా ఎక్విప్మెంట్ కావాలి. వీటికి యావరేజ్ గా 7 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇప్పటి వరకు 18.2 మిలియన్ బిట్కాయిన్స్ జనరేట్ అయ్యాయి. ఇంకా కొత్తగా మైనింగ్ చేయడానికి 2.8 మిలియన్ బిట్కాయిన్స్ ఉన్నాయి. ఒకవేళ 21 మిలియన్ బిట్కాయిన్స్ మైనింగ్ అయితే ఏమవుతాదో ఇప్పుడు తెలుసుకుందాం. మిగిలిన బిట్కాయిన్స్ క్రియేట్ అవ్వడం కంప్లీట్ అయ్యేది 2142 ఇయర్ లో. అన్ని బిట్కాయిన్స్ క్రియేట్ అవ్వడం కంప్లీట్ అయితే మైనింగ్ చేసే వాళ్ళకి బిట్కాయిన్ కి బదులు ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసినందుకు కొంత ఫీ వస్తుంది. అంతేకాదు బిట్కాయిన్ కి స్కేర్సిటీ పెరిగి దాని ప్రైస్ భారీగా పెరుగుతుంది. అయితే ఈ బిట్కాయిన్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సెక్యూరిటీ. హ్యాకర్స్ ఏ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అయినా హ్యాక్ చేయొచ్చు, కానీ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ ని హ్యాక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బిట్కాయిన్ మైనర్స్ పెరిగే కొద్దీ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు వచ్చే మ్యాథమెటికల్ పజిల్ కష్టంగా మారుతుంది. వాటిని సాల్వ్ చేయడం హ్యాకర్స్ కి చాలా కష్టం. ఒకవేళ నిజంగా హ్యాకర్స్ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ ని హ్యాక్ చేయాలంటే ప్రెజెంట్ అందరి బిట్కాయిన్ మైనర్స్ దగ్గర ఉన్నంత కంప్యూటర్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉండాలి. అందుకే బిట్కాయిన్ ని హ్యాక్ చేయడం ఇంపాసిబుల్. మీలో ఎవరైనా బిట్కాయిన్ లో ఇన్వెస్ట్ చేసుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.